Pandana Raja, don't give it up. Don't give it up. Don't give it up. Don't give it up. Ayappa, Sami, Ayappa, Sami, Pada. Om Swami, Sharanamayyappa. Sabarimala Yatra 2021. Isari. నా శబరిమల యాత్ర ఎక్స్పీరియన్స్ మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి శబరిమలకి అయితే వెళ్తున్నాము. మనం శబరిమలకి వెళ్ళాలంటే ఏమేమి కావాలి, ఎందుకంటే ఇది థర్డ్ వేవ్ లాక్డౌన్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనకి శబరిమల వెళ్ళాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వాటికి ఏమేమి కావాలి అన్నీ ఈ వీడియో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మా శబరిమల యాత్ర స్టార్ట్ అయిందనమాట. బెంగళూరు నుంచి మేము శబరిమలకి బయలుదేరుతున్నాం. ప్రస్తుతం మేము బస్సులో ఉన్నాము. ఇదే మా ట్రావెల్స్. ఇక్కడ ట్రావెల్స్ వచ్చేసి అరౌండ్ 4500 ఉంది. మనకు డైరెక్ట్ శబరిమలకి తీసుకెళ్తారు. మొత్తానికి అయితే మేము ఎరిమేలికి రీచ్ అయిపోయాం. నైట్ టైం కాబట్టి ఏది షూట్ చేయలేకపోయినాను. సో రైట్ నో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock అవుతుంది. మేము ఎరిమేలికి అయితే చేరుకున్నాము. ఎరిమేలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మన పంబాకి స్టార్ట్ అవుతాము. ఇప్పుడు వచ్చేసి మనం ధర్మశాస్త్రాలు ఎరిమేలి దగ్గర ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఏమంటే అందరు ఇక్కడ తేట తుల్లి అంటే డ్యాన్స్ చేసి స్నానం చేసేసి శబరిమల దర్శనం చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే మనము తేట తుల్లి డ్యాన్స్ కూడా చూడవచ్చు. ఇప్పుడు చాలామంది భక్తులు డ్యాన్స్ చేస్తారు. ఎందుకంటే చాలామందికి ఇది మనం చూడలేకపోతుంటాము. ఈ ధర్మశాస్త్రవే వాళ్ళ కోసం ఈ వీడియో. ఇది వచ్చేసి ఎరిమేలి అంటారు, ధర్మశాస్త్రవే అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనము ధర్మశాస్త్రవే నుంచి వావర్ స్వామి మసీదు అలానే ఆపోజిట్ టెంపుల్. ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరూ తేటతుల్లి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా. వచ్చేసి వావర్ మసీదుకి వెళ్తున్నాం. వావర్ మసీదు తర్వాత అబుజుండే టెంపుల్ దర్శనం చేసేసుకొని మళ్ళీ ఎరిమేలికి వచ్చేసి ధర్మశాస్త్రాన్ని దర్శించుకొని అక్కడి నుంచి పొంబాకి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనము వావర్ స్వామి మసీదుకి వెళ్ళే ముందు మనకి ఇట్లా లైన్గా షాప్స్ వస్తాయి. ఇక్కడ అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చూస్తున్నది ఏదైతే ఉందో అది వావర్ స్వామి మసీదు. దాని ఆపోజిటే మనకి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి దర్శించుకొని దాని తర్వాత వావర్ మసీదుకి అయితే వెళ్ళిపోదాం. ఈ మసీద్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. ఈ వావర్ మసీద్ అది గురించి మీకు అందరికీ తెలుసుంటే మ్యాక్సిమం శబరిమల అయ్యప్ప స్వామి గురించి తెలిసిన వాళ్ళకందరికీ ఈ డెఫినెట్గా వావర్ స్వామి స్టోరీ అయితే తెలుస్తుంది. వావర్ స్వామి ఏమంటే మనం అయ్యప్ప స్వామి వరం ఇచ్చింటారనమాట. వావర్ స్వామికి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా వావర్ స్వామిని దర్శించుకొని మనం అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాలి. అలా అయ్యప్ప స్వామి వరం ఇచ్చింటారనమాట. నన్ను నిన్ను దర్శించుకున్నాక నన్ను దర్శించుకో ఉంటారు భక్తులందరూ అనేసి. సో ఇప్పుడు మనము వావర్ స్వామి ఆపోజిట్ ఉండే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయినాం. ఇక టెంకాయ కొట్టేసి ఒక ప్రదర్శన చేసేసి మళ్ళీ వావర్ స్వామి మసీద్ను దర్శించుకొని అక్కడి నుంచి ధర్మశాస్త్రం వెళ్ళిపోతాం.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ వచ్చేసి నీలక్కల్లో స్టాప్ అయింది అనమాట. నైట్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి మొత్తం డార్క్ ఉంది, షూట్ చేయలేకపోయినాము. ఇప్పుడు మనం నీలక్కల్లో ఉన్నాము. ఇక్కడంతా పార్కింగ్ జోన్, మా గేట్ నెంబర్ వచ్చేసి 14. ఇక్కడ నుంచి మనం పంబాకి బయలుదేరుతున్నాం. పంబాకి బయలుదేరాలంటే ఇక్కడ మెయిన్గా నీలక్కల్లో చెక్ చేసేది ఒకటి, ఆన్లైన్ టికెట్ కంపల్సరీ, దాన్ని వెరిఫై చేసుకొని సీల్ వేసి ఇస్తారు. సో దాని తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, మనకు 2 వ్యాక్సినేషన్ డోసెస్ అయినట్టు సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ కింద 2 డోసెస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదు అంటే అయిన 1 డోస్ అయిన వాళ్ళకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు ఇక్కడ. సో ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళవచ్చు. దాని తర్వాత ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ ఒకటి ఉండాలి. సో ఇవన్నీ కంపల్సరీ. ఇన్ కేస్ ఈ 3 లేకపోయినా కూడా మనల్ని అలౌ చేయరు. ఇక్కడ నీలకలు ఇవన్నీ టెస్ట్ చేసి చెక్ చేసి వెరిఫై చేసి సీల్ చేసి పంపిస్తారు. దాని తర్వాత పంబాలో మళ్ళీ మనకి స్కాన్ చేస్తారు అన్నమాట. అయ్యప్ప స్వామి ఆన్లైన్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేస్తారు. అది చేసేసి మమ్మల్ని పైకి పంబాకి వదులుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము పంబాకి అయితే వెళ్తున్నాము. మనం పంబాకి వెళ్ళే దారిలో మొత్తం గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. వ్యూస్ అయితే అద్దరిపోయినాయి చూడండి. మీరే ఇక్కడ నుంచి మనకి నీలక్కల్ నుంచి పంబాకి వెళ్ళాలంటే మన ఓన్ వెహికల్ అయితే వెళ్ళలేము. ఇక్కడ మనకి కేఎస్ఆర్టీసీ కేరళ రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సులో వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనము పంబాకి వెళ్ళాలంటే ఏసీ బస్సులు అయితే 80 రూపీస్, నార్మల్ బస్సెస్ అయితే 50 రూపీస్, 60 రూపీస్ అలా ఉన్నాయి. మేము ఏసీ బస్సులో వెళ్ళామంటే 80 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పంబాకి అయితే స్టార్ట్ అయిపోయినాము. బ్యూటిఫుల్ వ్యూస్ అయితే వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. We'll be right back.
కొంబాకి దూరంలోనే ఉంటుంది నడుచుకుంటుంది. ఇప్పుడు మనం వన్స్ శబరిమల దర్శనమైనప్పుడు కింద దిగి మనం రిటర్న్ వచ్చేటప్పుడు మనం కూడా కాస్త దూరం నడచాల్సి వస్తుంది. సో వీళ్ళందరూ ఇప్పుడు శబరిమల బస్ స్టాండ్కి వెళ్తున్నారు. మనము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే శబరిమలది పొంబాకి అయితే రీచ్ అయిపోయినట్టే మనము పొంబా దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారు కదా మొత్తం క్రౌడ్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు అన్నీ ఇరుముళ్ళు అన్నీ దించేసుకొని మొత్తం రెడీ అయిపోయి పొంబా నుంచి స్నానం చేసేసి పొంబాలో తర్వాత శబరిమల దర్శనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పొంబా దగ్గర బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్ లోపల ఆపరు, బయటనే ఆపుతారు. రైట్ను మనము ఇక్కడ బస్ దిగేసి ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇక్కడ ఏమైనా మీకు ఆకలి వేస్తుంటే ఇక బ్రేక్ఫాస్ట్ సెంటర్లు, తర్వాత బాత్రూమ్స్ అన్ని రోడ్ల మీద అన్ని అరేంజ్ ఉన్నాయి. నీట్గా మీరు రెడీ చేసి టిఫిన్ తీసేసుకొని బయలుదేరేయచ్చు. సో ఇక్కడ నుంచి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము పొంబా నది దగ్గరికి. ఇంకా పొంబా నది దగ్గరికి వెళ్ళేసి తొందరగా స్నానం చేసేసి మా దర్శనం వచ్చేసి మధ్యాహ్నం 12 o'clock ఉంది. ఇప్పుడు పొంబా నుంచి వచ్చి శబరిమల వచ్చేసి అది పార్ట్ 2 ఉంటుంది. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేసి నచ్చినైతే లైక్ చేయండి.